ఒక ఒక భక్తురాలు తన కూతుర్ని సండే స్కూల్లో బాగా పెంచింది. యవనస్తురాలుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పుకుంది. చదువు కోసమని దూర ప్రాంతాలకు పంపితే అక్కడ అమ్మాయి ప్రేమలో పడిపోయింది. ప్రార్థన చేస్తున్నావమ్మా అంటే ఉత్తరం రాస్తే, అమ్మా పొద్దునే లేచిన వెంటనే ప్రార్థన అమ్మా అంటాను. పాపం తల్లిదండ్రులు మనకు తెలియదుగా, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. ప్రార్థన చేసుకుంటుందిలే, పరిశుద్ధంగా ఉంటుందిలే అనుకుంటుంది తల్లి. కొంతకాలం తర్వాత కూతురు ఉత్తరం రాసింది. ఏమనేట, అమ్మా బాగా బిజీ అయిపోయినమ్మా, చదువు ఎక్కువైపోయిందమ్మా, బైబిల్ చదివితే తీరగలేదమ్మా అంటే అప్పుడు చీకటి వచ్చేసిందని అర్థం. లోకం వచ్చేసింది, నీకు బైబిల్ చదివే తీరిక లేదు, నీకు ప్రార్థన చేసేంత సమయం లేదు, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే పరిస్థితి నీకు లేదంటే నీలోకి లోకం వచ్చేసింది, లేదా లోకాధిపతి అయిన దురాత్మ నీలోకి వచ్చాడు. ఈ రెండింటి లేదో జరిగి ఉంటుంది. ఈ అమ్మాయి అట్లా కథలు చెప్పింది. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వమ్మని చెప్పింది ఆవిడ. చెప్తే అలాగనే అమ్మ అందు, కానీ ప్రేమలో పడిపోయి ఆ అబ్బాయితో పాటు లీక్ చెల్లిపోయింది. అడ్రస్ లేదు, వెళ్ళిపోయింది. వాడు మనవాడు చక్కగా తీసుకుపోయి, నిజంగా జరిగింది ఇది, బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశాడు ఆ అమ్మాయిని. అమ్మేశాడు అక్కడ ప్రేమించినోడు వాడుకున్నంతకాలం వాడేసుకుని అమ్మేశాడు అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ బాధలు తట్టుకోలేక రాత్రిపూట ఆ బిల్డింగ్ పైన ఉంది, ఆ బిల్డింగ్ అంత ఎత్తులో అశోక చెట్టు ఉందంట. అశోక చెట్టు అంటే ఎత్తుగా గుబురుగా ఉంటుంది. ఎట్ట దూకిందో ఆ చెట్టు మీద దూకి కిందకి దిగేసి పారిపోయి వచ్చేసింది. పారిపోయి వచ్చేసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణంలో ఆవిడ అడుక్కుంటుంది. అప్పటికి రోగం వచ్చేసింది, వాసన వచ్చేస్తుంది, గుడ్డలు లేవు, ఒళ్ళంతా గాయాలు. వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టి 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 జుట్టు ఊడిపోయిన సగం, బట్టలు లేవు, అడుక్కొని తింటుందంట. ఓ రోజున బస్ స్టాండ్లో పడిపోయిందంట. ఆ ఊరోళ్ళు ఆ అమ్మాయిని చూసి పోయి వాళ్ళ అమ్మకు చెప్పారంట. వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ అమ్మాయిని కౌగులించుకొని ఏడ్చి చక్కగా ఆటో మాట్లాడుకొని ఇంటికి తీసుకుపోయి చక్కగా వైద్యం చేపించింది, మంచి వస్త్రాలు వేపించింది. బాగా పేదలవాళ్ళు మళ్ళీ కూలి పని చేసి ఆ బిడ్డకు వైద్యం చేయించుకుంటుంది ఆవిడ. ఒక శారీరక తల్లి తన కూతురు తనని మోసం చేసింది. తల్లిని ఏం చేసింది? మోసం చేసింది తల్లిని. బాగా చదువుకుంటుంది, మరి తండ్రి లేడు, ఆ జీవితాన్ని ఆ ఇంటిని కొంచెం ఆ ఉద్యోగం చేసి పోషేసేది అనుకుంటే దూర ప్రాంతాలకు వెళ్ళి చెడిపోయి ఆ రకంగా ఆవిడ రోగగ్రస్తురాలై పడి ఉంటే తల్లి ఏమీ చూడకుండా కూతుర్ని తీసుకొచ్చుకుంది, స్నానం చేపించి చక్కగా వైద్యం చేపిస్తాను, మళ్ళీ కూలి పని శక్తి తెచ్చుకొని కూలి పని చేసి ఆ కూతుర్ని పోషించి. ఒక శారీరక తల్లి అందజేస్తే నీకోసం నా కోసం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆ కల్వరి శిలువలో సంపూర్ణంగా వెలగ చెల్లించాడయ్యా. నిన్ను నన్ను ఆయన అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీ లోపాల గురించి ఆయన చోట్ల, నీ పాపం గురించి ఆయన చోట్ల ఒక్కసారి నీ పరిస్థితి విషయంలో ప్రభువుకి సమయం ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువుకి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట, నీ పరిస్థితి మొత్తాన్ని ఆయన తన రక్తంలో కడిగేస్తాడు. నీకు ఏ లోటు ఆ లోటుని దేవుడు పూడుస్తాడు. హల్లెలూయా.